వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాశ్మీర్ అనంతనాగ్ లోని మఠంలో కాశ్మీర్ హిందువుల ఇల్లు అకస్మాత్తుగా పూర్తిగా దగ్ధమయ్యాయి ఇలా పూర్తిగా ఐదిండ్లు కాలి పూర్తయ్యాయి అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇండ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో అర్ధరాత్రి ఒక్కటి నలభై ఐదు నిమిషాలకు అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పాయి అయితే మంటలను ఆర్పడానికి చాలా సమయమే పట్టింది ఓ ఇంట్లో మాత్రం మంటలు ఎంతకి అదుపులోకి రాకపోవడంతో దాన్ని కూల్చేశారు ఈ మంటలను ఆర్పడానికి మొత్తం నాలుగు గంటల సమయం పట్టిందని అగ్నిమాపక సిబ్బంది ప్రకటించారు మరోవైపు ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు మరోవైపు ఈ విషాద ఘటనపై కాశ్మీర్ పీఠం చైర్మన్ రవీంద్ర పండిత స్పందించారు ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు మైనారిటీ ఆస్తుల రక్షణకు నియమితులైన అధికారులు సరైన చర్యలు తీసుకోలేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా హిందువులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు అయితే తమను ఎన్ని రకాలుగా బెదిరించినా తాము ఎక్కడికి వెళ్లమని భయపడపోమని కాశ్మీర్ హిందూ కమ్యూనిటీ తేల్చి చెప్పింది పంతొమ్మిది వందల తొంభై నుంచి తమకు బెదిరింపులు ప్రారంభమయ్యాయని తాము భయపడ్డామన్నారు తాము ఎక్కడికి వెళ్లమని ఇదే తమ జన్మభూమి అని ధైర్యంగా ప్రకటించారు తమ ఇండ్లను ఇక్కడే కట్టుకుంటున్నామని దేవాలయాల పునరుద్ధరణ కూడా జరుగుతుందన్నారు హిందువుల ఆస్తులకు ప్రాణాలకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీ ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో వాతావరణం పూర్తిగా మారిపోయింది ఆర్థిక వ్యవస్థ పర్యాటక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతుంది అన్నిటికంటే ముఖ్యంగా తమ ఆస్తులు తమ బంధువులను పూర్తిగా వదిలేసి వెళ్లిపోయిన కాశ్మీర్ పండితులు హిందువులు తిరిగి తమ సొంత స్థలాలకు చేరుకుంటున్నారు అలాగే హిందూ దేవాలయాలను తిరిగి పునరుద్ధరిస్తున్నారు ఇది చూసి సహించలేక కొందరు దేశ ద్రోకులు ఇలాంటి దారుణాలకు ఓడిగడుతున్నారు ఏదేమైనా గానీ చాలా 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 సంతోషంగా ఉంది ఒక విషయంలో ఏంటి అంటే మీరు ఇల్లు తగలబెడతారా తగలబెట్టండి ప్రాణాలు తీస్తారా తీయండి కానీ కాశ్మీర్ మాది ఇది మా జన్మభూమి ఇక్కడ పుట్టినాం ఏం చేసినా ఇంట్ నుంచి పోయేదే లేదని హిందువుల్లో వచ్చిన ఐక్యత చూసి అక్కడ ఆలయాలను పునరుద్ధరించడానికి వాళ్ళు పడే తాపత్రయం చూసి మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ అభివృద్ధిని చూడలేని కొన్ని దేశ ద్రోహులు విదేశీ ద్రోహులు పా కాశ్మీర్ మీద తమ ప్రతాపం చూపుతూనే ఉన్నారు అయినా కూడా భయపడం భయపడేదే లేదు అవసరమైతే భయపెడతాం ఇది మా జన్మస్థలం ఇక్కడ నుంచి మమ్మల్ని ఖాళీ చేయించడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ మేము వెళ్ళేదే లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఎక్కడెక్కడో కాశ్మీర్కి సంబంధించిన పండితులు హిందువులు కూడా మళ్ళీ ఇది మేము పుట్టిన ప్లేస్ కాశ్మీరు అని మళ్ళీ తిరిగి వెళ్తున్నారు చూడండి ఏం చేసినా ఇక్కడ నుంచి కదలమని చెప్తున్నారు చూడండి హిందువుల్లో వచ్చిన ఐక్యతను చూస్తుంటే చాలా 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 ఆనందంతో పాటు చాలా గర్వంగా అనిపిస్తున్నా ఇలాంటి ద్వేషద్రోహులను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది వీళ్ళని ఎప్పుడు సమూలంగా నాశనం చేస్తారా ఆ పండగ చేసుకోవాలా నరకాసురుడు రావణాసురుడు ఇలాంటి వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఎలా పండగ చేసుకున్నామో కాశ్మీర్కు సంబంధించిన విదేశీ ద్రోహులు దేశ ద్రోహులు కూడా మట్టి కరిచినప్పుడు అలాంటి పండగ చేసుకోవాలని అనిపిస్తుంది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై భారత్ జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్కి ఫోన్పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతను అందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం